నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోని సంస్థాగత మార్పులపై ఫోకస్ పెంచారు ఆగస్టు ఐదు నుంచి శ్రావణ మాసం షురు కానుంది దీంతో పార్టీలో కీలక మార్పులపై నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం అలాగే మార్పులు చేర్పులపై కూడా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది వాస్తవానికి జులై ఫస్ట్ వీక్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది అయితే ఎవరెవరిని తీసుకోవాలనే అంశంపై క్లారిటీ రాకపోవడం వాయిదా పడింది కానీ ఈసారి మాత్రం పంద్రాగస్టు తర్వాత మంత్రివర్గ విస్తరణ ఖచ్చితంగా ఉంటుందని ఏఐసిసికి సన్నిహితంగా ఉన్న ఓ మంత్రి తెలిపారు అయితే ప్రస్తుతం సీఎంతో కలుపుకొని మొత్తం పన్నెండు మంది మంత్రులున్నారు మరో ఆరుగురిని కేబినెట్ లో తీసుకునే ఛాన్స్ ఉండగా నలుగురు లేదా ఐదుగురితో మంత్రివర్గం విస్తరించాలని ఏఐసిసి భావిస్తున్నట్లు తెలుస్తోంది వీటితో పాటు పిసిసి చీఫ్ నియామకం ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని సామాజిక వర్గ లీడర్ కు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చింది సామాజికంగా న్యాయం పాటించామనే సంకేతాలు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం అలాగే డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీలో చీఫ్ విప్ పదవులు సైతం భర్తీ చేసే అవకాశం ఉంది ఈ రెండు కేబినెట్ ర్యాంక్ తో సమానమైన పదవులు కావడంతో మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలకు ఈ పోస్టులు ఇచ్చి సంతృప్తి పరచాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది అదేవిధంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేస్తున్న సందర్భంగా ఏఐసిసి నేత రాహుల్ గాంధీని పిలిచి వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది ముందుగా ఈ నెల చివరన పబ్లిక్ మీటింగ్ నిర్వహించాలని పార్టీ నేతలు భావించారు కానీ లోక్సభ సమావేశాల్లో రాహుల్ బిజీగా ఉండటం రాష్ట్రంలో వరుసగా వర్షాలు కురుస్తుందని దాన్ని వాయిదా వేసుకుని ఆగస్టు పదిహేను తర్వాత నిర్వహించాలని పిసిసి భావిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన తర్వాత ఢిల్లీకి వెళ్లి రాహుల్ టూర్ డేట్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది శ్రావణ మాసం ఆగస్టు ఐదున ప్రారంభమై సెప్టెంబర్ రెండవ తేదీ వరకు ఉంటుంది ఈ మాసంలోనే పార్టీ ప్రభుత్వంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందని పిసిసి వర్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది కేబినెట్ విస్తరణ పిసిసి నియామకంతో పాటు మరికొన్ని నామినేటెడ్ పదవులు సైతం భర్తీ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేసింది కానీ న్యాయపరంగా చిక్కులు రావడంతో ఆ ఫైల్ రాజ్భవన్ లో పెండింగ్ లో ఉంది శ్రావణ మాసంలో గవర్నర్ ఆ రెండు ఎమ్మెల్సీ పదవుల ఎంపిక పూర్తి చేస్తారనే ప్రచారం ఉంది ఇటీవలే ముప్పై ఏడు నామినేటెడ్ పోస్టును ఫిల్ అప్ చేసిన కాంగ్రెస్ మిగతావి సైతం శ్రావణ మాసంలో భర్తీ చేస్తుందన్నమాట ఇవి పూర్తయితే పార్టీ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అసంతృప్తులు తమ వాదనను వినిపిస్తారు ఆ నాయకులను సీఎం రేవంత్ రెడ్డి ఎలా సముదాయిస్తారో చూడాలి